నమస్కారం, వెల్కమ్ టు మన హిందూపురం. ఈరోజు అనగా 25/5/2020 బుధవారం లాక్డౌన్ హిందూపురం విశేషాలు. ఇప్పటికైతే హిందూపురం పట్టణంలో అధికారికంగా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక సమాచారం కూడా పాజిటివ్ కేసులపై లేదు. కానీ పట్టణంలోని త్యాగరాజనగర్లో ఒక పాజిటివ్ కేసు ఫలితం వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కానీ అధికారులు ధృవీకరిస్తేనే దానిని ప్రామాణికత ఉంటుంది. ఇక పట్టణంలో ఈరోజు ఉదయం నుండి పోలీసులు ప్రజలను రోడ్లపైకి రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ప్రధాన కూడలలో పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు. హిందూపురం ప్రజలు ఒక విధంగా కేసులు నమోదు కాలేదని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే ఎక్కడ కేసులు నమోదవుతాయో అన్నటువంటి ఆందోళనలో కూడా ఉన్నారు. హిందూపురం తహసీల్దారు శ్రీనివాసులు గారిని కలిసి పట్టణ ప్రజల సమస్యలు వివరించడమైనది. త్వరలోనే సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అలాగే హిందూపురం ఆర్టీసీ డిపో మేనేజర్ వారిని కలిసి బస్సులు నడిపే విధానము, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఏ ఊళ్లకు ఏ సమయాల్లో బస్సులు నడుపుతాడు అనేటువంటి అంశాలను వారితో చర్చించడం జరిగింది. బస్సులు మొత్తం సిద్ధంగా ఉన్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, వారి నుంచి సానుకూల స్పందన రాగానే త్వరలోనే ప్రజలకు అందుబాటులో బస్సు సర్వీసులు నడుపుతామని వారు తెలియజేశారు. అలాగే హిందూపురం పట్టణ ప్రజలను అవగాహన కల్పిస్తూ పోలీసులు తమ వాహనాలతో కవాతు జరపడం హిందూపురం పట్టణంలో కనిపించింది. ఇప్పటికైతే హిందూపురం పట్టణంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇప్పటికీ మాకున్న సమాచారం బట్టి తెలియజేస్తాము. ఎక్కడ కూడా పుకార్లు నమ్మకండి. అధికారికంగా ధృవీకరిస్తేనే దానికి ప్రామాణికత ఉంటుందని తెలియజేస్తూ రేపటితో మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాము.